ఈరోజు హీరోని గారు ఏమని చెప్తారో చూద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మేము స్టార్టింగ్ అయితే మేము చేసామన్నమాట. హాయ్ గాయస్, వెల్కమ్ టు సప్పుట్టు మ్యూజిక్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు షూటింగ్ అయితే లాస్ట్ డే ఫ్రెండ్స్. మేము మీకు తెలిసిందే, మేము షార్ట్ వీడియోలు కూడా నేను పెడతా ఉన్నాను. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి కాస్త నేను నన్ను అనే సాంగునైతే మేము షూట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మేమైతే ఈరోజైతే మేము షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ప్లేస్ ఎక్కడన్నది నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకైతే లొకేషన్ చూపిస్తాను అన్నమాట, ఒకసారి చూడండి. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది బండరాయి అన్నమాట, నేను ఎక్కుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే ఫాడేర్ ఫ్రెండ్స్. ఇది ఫాడేర్ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మేముండేది మెట్టబంగ్లో ఫ్రెండ్స్. ఇదో మీకు చూసే ఉంటారు ఈ ప్లేస్. పాడేరులో జీవిస్తున్న వ్యక్తులు అయితే చూసే ఉంటారు ఈ ప్లేస్ని అయితే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది విగ్రహం అన్నమాట, ఆంజనేయ స్వామి విగ్రహం అన్నమాట. ఇది 27 అడుగులు దాటే ఉంటుంది అనుకుంటాను. చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇటువైపు మెట్ట బంగ్లా అనే ఊరు ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుందండి. నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను చక్కగా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇది చింతపిల్లెల్లో రోడ్ ఫ్రెండ్స్, జీమాడగులు చింతపిల్లెల్లో రోడ్ ఫ్రెండ్స్. ఇది మీకు ఈ ప్లేస్ ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి చూడండి, నేను కింద దిగుతున్నాను అన్నమాట. ఓకే, జంప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది జంప్ చేయగలుగుతానో లేదో. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది మెట్ట బంగ్లా గెస్ట్ హౌస్ అంటారు అన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. ఈ రేకు సెట్ కనిపించేది అయితే చిన్నది, అటువైపు పెద్దది ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దది ఉంది అటు. అది కనిపించట్లేదు, ఆ చెట్లు అయితే అడ్డంగా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో మేముండే ప్లేస్ కింద వ్యూ పాయింట్ అయితే చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎంతో అద్భుతం అన్నమాట. అయితే ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే చూడండి, పెద్ద రాయి కింద చిన్న గుహ అయితే ఉంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది విగ్రహ దేవతలు అనుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, స్త్రీ శూలం లాంటిది ఒకటి ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఆలయ ధర్మకర్త ముహూర్తం 15/10/2021 ఉదయం 10 గంటలకు మౌరి లక్ష్మీకాంతము, డాక్టర్ ఆఫ్ మౌరి కృష్ణమూర్తి, మౌరి ఇంద్రమ్మ, వైఫ్ ఆఫ్ మౌరి కృష్ణమూర్తి, మౌరి భానుమూర్తి, సన్ ఆఫ్ మౌరి కృష్ణమూర్తి అనేసి అయితే కొలకత్త దగ్గర అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకైతే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కింద బండరాయి నుంచి కింద దిగేస్తున్నాను అన్నమాట. మీకు ఆంజనేయ స్వామిని అయితే విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అండి ఆంజనేయ స్వాముల వారిని నేనైతే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తుగా ఉందో విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, ఇది అన్నమాట.
ఆంజనేయ స్వామిల వారు అన్నమాట. దేవుడా, మా షూటింగ్ కంప్లీట్ అయింది, బాగా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. అది మీ ఆశీర్వాదాలు కావాలి స్వామి గారు. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, మొన్న ఇక్కడైతే పండగ అయితే జరిగింది. ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు, నాకైతే తెలియదు, ఐడియా లేదు. ఈ దేవతను అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, లాక్ అయితే వేసారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన శివలింగం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ హుండీ కూడా ఉంది, అన్నీ బాగుంది. నాకు ఏ దుర్గమ్మ తల్లియో అమ్మవారో మొత్తానికి అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, దీనికోసం అయితే వివరించలేను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మా కెమెరామెన్ హీరోని అయితే ఇక్కడ భోజనం అయితే చేస్తున్నారు. టైం అంటే 1:30 అవుతుంది. ఈ టైంలో మన వాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది బిర్యానీ అయితే పెట్టుకొని తినేస్తున్నారు నీసు. ఇక్కడ దేవుడు ఉన్నారని చెప్పి కొద్దిగా కాస్త దూరంలో మేము తింటున్నాం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా అయితే బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సాంగ్లోనైతే కాస్త నేను నన్ను చూసానే స్టార్టింగ్ స్టేజ్లో ఒక హానే వస్తుంది ఈ సాంగు పల్లవిలో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే మేము స్టార్టింగ్ అయితే మేము చేసామన్నమాట. ఇదే ప్లేస్, ఇది ఈ ప్లేస్ అయితే మెట్టబంగ్లా అన్నమాట. ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది చాలా చాలా బాగుంటుంది ఇది ప్లేస్. అందుకనే నేనైతే ఈ ప్లేస్లో ఉంచుకోవడం అయితే జరిగింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మేము ఈ స్పాట్లో అయితే మేము షూటింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బిర్యానీ అయితే తింటున్నాను అన్నమాట. చూడండి, నాకు 3 ముక్కలు అయితే వచ్చింది చికెన్. పెద్ద పెద్ద పీసే వచ్చింది అనుకుంటా, పెద్ద పీస్ అయితే వచ్చింది. అయితే ఫ్రెండ్స్ చూడండి, మాకు షూటింగ్లో ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు ఇలాగే పార్సల్స్ అయితే మేము కొనుక్కొని తింటాం అన్నమాట. కేరేజ్ అయితే ఎటువంటి పట్టుకోము. గ్రామంలో పక్కన, మా గ్రామం పక్కన అయితే షూటింగ్ చేసినప్పుడు కేరేజీలతో అయితే మేము పట్టుకుని వెళ్తాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు బిర్యానీ 3 పార్సల్ తీసుకున్నాను. అలాగే అన్నం తినాలనుకుంటే అన్నం కూడా తీసుకున్నాను 1 పార్సల్. ఇందులో కూడా 2 పార్సల్స్ ఉంటాయి, ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఈరోజు అయితే ఫుడ్ అయితే అరేంజ్మెంట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాతో పాటు కెమెరామెన్ కానీ మా హీరోయిన్ గారు కానీ నేను కానీ ఎంతో కష్టపడుతూ ఉంటాము. కనీసము తిండి అయినా కొద్దిగా సరిగా తినాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే నేను మన వాళ్ళకైతే ఇబ్బంది అయితే పెట్టను. ఎంత ఖర్చు అయినా ఫుడ్ విషయానికైతే చాలా చక్కగా పెడతానన్నమాట. ఓకే, వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ విధంగా అయితే అరేంజ్మెంట్ చేస్తూ సరైన సమయానికి అయితే ఫుడ్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా హీరోయిన్ గారు అయితే మాట్లాడతారు. ఓకేనా ఫ్రెండ్స్, తింటూనే మాట్లాడతారు. నాకు తింటూనే మాట్లాడాలనేసి నేను కూడా అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లకు మనం షూటింగ్ ఎప్పుడు చేసామన్నది కొద్దిగా తెలియజేయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేము షూటింగ్ అయితే మొన్న గత ఆదివారం చేసాము, శనివారం ఆదివారం చేసుకున్నాము. మళ్ళీ అక్కడి నుంచి ఆపేసాము. మా ఆయనకు వచ్చేసి మరి శనివారం ఆదివారం తప్ప వేరే రోజులు ఖాళీ ఉండదు కదా, అందుకనేసి అతను డ్యూటీకి వెళ్ళిపోయారు మా ఆయన. నేను వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు వెళ్ళాను అది కూడా చెప్తా. సోమవారం నుంచి శుక్రవారం వరకు. మాకు నాకైతే డ్యూటీ ఏమీ లేదు, నేనైతే పనిచేస్తుంటాను. తినడం తప్ప ఏం చేయడం రాదు నాకు. నాకు ఉపాధి పనికి నేనైతే అదే ఉపాధి పనిలో పనిచే అదే పని దినాలు ఉన్నాయనేసి పనిచేస్తుంది అనమాట. నేను నాకు కూడా ఖాళీ లేదు, మరి ఉపాధి పని చేయాలి కదా, అందుకనేసి ఉపాధి పని చేసుకుంటుండేను.
మా ఆయన డ్యూటీ చేస్తున్నారు, ఫీల్డ్లోకి వెళ్తున్నారు. కాలు అయితే మళ్ళీ చేద్దామనేసి మళ్ళీ ఈరోజు శనివారం లాస్ట్ అయిందన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే 3 డేస్ చేసాం మేము. ఇది హాఫ్ డే అన్నమాట, అంటే ఉదయం 10 గంటల నుంచి వచ్చి ఒక 1 అరగంటలోపు ఒక షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. 2 రోజులు ఆ రోజు గత ఆదివారం వచ్చినప్పుడేమో మేము చాలా పెద్ద వర్షం ఇలా షూట్ స్టార్ట్ చేసాము, పెద్ద వర్షం అయింది. మీకు చూపించాను గత ఆదివారంలో వంతెన అనేది చూపించాను, అప్పుడు చాలా పెద్ద వర్షం, ఒక 5-6 టేకులు చేసేసరికి పెద్ద వర్షం అయితే పడ్డది అనమాట. దాన్ని బట్టి మేము మొత్తం తడిసిపోయి ఇబ్బంది అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాం అన్నమాట. ఈరోజు అయితే మళ్ళీ వచ్చామన్నా కొద్దిగా ఒక 5-6 టేకులు ఉన్నదాన్ని మళ్ళీ కంప్లీట్ చేసి ఈరోజు అయితే మళ్ళీ షూటింగ్ కంప్లీట్ చేసి అయితే ఈ భోజనం విందిరేమెంట్ చేసి పార్టీ అయితే చేసి ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ 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 ఫ్రెండ్స్, ఉంటాం. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, కొత్తగా చూసేవారు అయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఉంటాం.